ఎప్పుడెప్పుడు అని మనం ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి గారు పేడం గారు మన కళాశాలను మరి యొక్క ఈ ఒక తొరుడు పట్టణాన్ని గురించి చక్కటి మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. ఈరోజు మరి మధ్యాహ్న భోజనం గురించి సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి మీరు మేము ఎలక్షన్ గొడవలో పడి ప్రిన్సిపాల్ గారు మరి ఒకటి రెండు సార్లు గుర్తు చేసేంత వరకు గుర్తు రాలేదు. మరి మీరు చెప్పగానే దయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నువ్వు ముందుబడి చేయమ్మా, మరి మిగతా విషయాలు నేను చూసుకుంటానని వారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా కృష్ణరెడ్డి గారు ముందుకొచ్చారు. మరియు మన నిరంజన్ రెడ్డికి నేనే స్వయంగా ఫోన్ చేశాను కొద్దిగా హెల్ప్ చేయండి అని. మరి ఈ విధంగా మీరు వారు ముందుకొచ్చి రావడం, మరి ఏదైనా ఎక్కువ తక్కువైనా మేము చూసుకుంటాం, మీరైతే ముందు పెట్టండి అని దయన్న చెప్పగానే మరి కార్యక్రమం మనం ఇలా మొదలు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇద్దరు ప్రిన్సిపాళ్ళు మరి పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఎంత శ్రమ, ఒక కుటుంబంలో మరి తండ్రి శ్రద్ధ తీసుకున్నట్టుగా పిల్లల మీద ఇంత శ్రద్ధ తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు నిరంతరం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు. పిల్లలకి ఇది కావాలి, ఇప్పుడు కంప్యూటర్లు కావాలని, వాటికి చైర్లు కావాలని, లేదంటే భోజన వసతులు కల్పించాలని, ఇంకా రూమ్స్ కావాలని, ఇంకా 2 నెలల ముందు 3 నెలల ముందు కావాలని వారు కోరడం సంతోషం. ఎందుకంటే ఇప్పుడు మీరు పిల్లలకు స్ట్రెంత్ కావాలి మీ కాలేజీకని, మీరు ఏ విధంగా ఇల్లు తిరిగి పిల్లల్ని ఎలా మీ స్కూల్లో స్ట్రెంత్ ఎలా పెంచారో అదేవిధంగా కొద్దిగా దాతల గురించి మీరు కూడా మీరు కొద్దిగా ప్రయత్నాలు చేస్తే మీ వెనుక మేము కూడా ఉంటాం. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ఒకళ్ళమే చేయాలంటే ఎవరికైనా కూడా చాలా ఇబ్బంది. మనం ప్రతిరోజు మనం మన ఈ తొర్రూరు పట్టణంలో చాలా ధనవంతులు చాలానే ఉన్నారు. మరి వారు ఎంతో వేస్ట్గా, మనం ప్రతిరోజు వేస్ట్గా ఎన్నో ఖర్చులు పెడతా ఉంటాం. అట్లాంటి వారిని మీరు మీటింగ్ అన్న రోజు ఒక 4 రోజుల ముందే ప్రిపేర్ అయ్యి వాళ్ళని కనుక ఈ స్కూల్ వరకు మీరు కాలేజీ వరకు తీసుకురాగలిగితే ఇక్కడ వారు ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఎవరికైనా కూడా అంతో ఇంతో సహాయం చేయాలని, ప్రతి మనిషికి కుతూహలం తపన అనేది వారికి మనం చెప్పిన దానికన్నా వారు ఈ ప్రత్యక్షంగా పాల్గొంటేనే వారు కూడా వృతాభక్తి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మీటింగు మరి అందరినీ కూడా ప్రముఖులను, వ్యాపారవేత్తలను కూడా మీరు ఆహ్వానించాలి. ఆ తర్వాత మరి కార్యక్రమం విజయవంతం కావడానికి మేము పేర్లు వారి వివరాలు తీసుకొని మేము మీకు 3 నెలలు కాదు 6 నెలలు అయినా కూడా పెట్టగలుగుతాం. మరి చేయి కలిపితేనే ఏదైనా కూడా విజయవంతం అవుతుంది. ఏదైనా కూడా మరి మనం పట్టుదల కనుక ఉంటే సాధించలేనిది ఏదో లేదు. మరి ఇంత కష్టపడి మీ ప్రిన్సిపాళ్ళు మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా మీ చదువు గురించి శ్రద్ధ తీసుకొని, మీ బోధన గురించి శ్రద్ధ తీసుకుంటున్న మీ సార్లకు ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. వారు వారికి పేరు తీసుకురావాలి, కాలేజీకి పేరు తీసుకొచ్చి మీరు బాగా చదువుకోవాలని, బాగా రాణించాలని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని, బంగారు బాట వేసుకోవాలి మీ భవిష్యత్తుకని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి పిల్లలు బాగా అన్ని రంగాల్లో కూడా మరి రాణించాలి. ఒక చదువే కాదు ఇది, ఎందుకంటే మనకు జీవితంలో ఈ రోజులు మళ్ళీ మళ్ళీ రావు. మరి చదువుకునే విషయం ఈ విద్యార్థి దశలోనే ఏ మలుపు మన జీవిత మలుపులు ఎటువైపు తిప్పుకోవాలంటే అటువైపు తిప్పుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో మీకు కలగాలని, మీరు ఇంకా 10 మందికి సహాయం చేసే పరిస్థితుల్లో మరి విద్యార్థి విద్యార్థులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం మాకు 3 నెలలు అయినా 6 నెలలు అయినా పెడతానని మాకు అభయం ఇచ్చినందుకు మీకు సభాముఖంగా ధన్యవాదాలు మేడం. తప్పకుండా మన పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు, వాస్తవమే, వారిని
సేకరించడంలో కొద్దిగా విఫలం అయిపోయినాం. మన పెద్దవాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా సేకరిస్తారు, సంవత్సరం మొత్తం కూడా పెట్టచ్చు. అయితే మేడం గారికి సరే ఇప్పుడు కళాతీతమవుతుంది, మేడం గారు వెళ్ళే పనిలో ఉన్నారు కాబట్టి వారికి మా కళాశాల తరఫున ఒక చిరు సన్మానము, డిగ్రీ కళాశాల అండ్ జూనియర్ కళాశాల కలిపి ఒక చిన్న సన్మానం చేస్తాం మేడం, చేద్దామని అనుకుంటున్నాం, తప్పకుండా అనుమతించట్లేదు. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా మరి థ్యాంక్ యూ. నాగవారం మేడం సన్మానం ఇద్దాం. మేడం గారు తమ్మా మేడం అండ్ కెమిస్ట్రీ అండ్ మాకు పెద్ద సార్, ఇప్పుడు మాకు పెద్ద దుఃఖం, సోమేశ్ సార్ అంటున్నాడు మీ యొక్క రిజల్ట్ని బట్టి, మన యొక్క రిజల్ట్ని బట్టి ఎన్ని నెలలు పెట్టాలనేది చెప్తున్నారు. మరి తప్పకుండా సార్ దాదాపు మీకు మంచి రిజల్ట్ మనకు మనకు మన యొక్క తొరూరు పట్టణం యొక్క విలువలు కాపాడే విధంగా మీ రిజల్ట్ ఇస్తామని మా పిల్లల తరఫున, మా కళాశాల తరఫున, డిగ్రీ అండ్ జూనియర్ తరఫున హామీ ఇస్తున్నాం సార్, పట్టణ ప్రజలు అందరికీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మే కడ మేడం రమ్మనండి, ఆ మేడం వాన్న మే దొరికిన అనే నీకు నీ మే దొరికినా అనే ఎక్కడ నీకు.